హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను ఒక కర్రీ చేద్దామని ట్రై చేస్తున్నాను. అంటే ట్రై చేయడం కాదు, మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇది చాలాసార్లు చేశాను. సుకీని మా గార్డెన్లో గ్రోయింగ్ అయిన వెజిటేబుల్ అండి. తర్వాత క్యారెట్, ఇవి రెండు కలిపేసి పప్పు చేద్దామని చెప్పి జుకీని క్యారెట్ దాలన్నమాట ఈరోజు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సరే, ఎట్లాగా చేస్తున్నాను వీడియోస్ చిన్నగా చూపిద్దాము అని చెప్పి కొంచెమంత ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలండి. పచ్చిగా పచ్చివాసన రాకోకుండా ఉండాలంటే ఆయిల్ ఎప్పుడైనా హీట్ అవ్వాలి. తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు వేయాలి. అవి చిటపట అనే టైంలో కొంచెమంత ఆనియన్ వేసి నేను ఎక్కువగా ఈ చికెన్ కర్రీలో ఎక్కువగా నేను ఎల్లిపాయలు బాగా వేస్తానండి. ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం అసలు, దాంతోనే ఎక్కువ ఫ్లేవర్ మనకు వచ్చింది. తర్వాత చికెన్ క్యారెట్లు కలిపేసేస్తున్నాను. పప్పు ఆల్రెడీ ఉడకపెట్టి పక్కకు పెట్టానండి. ఇది చక్కగా కుక్ కావాలి. మా గార్డెన్లో పండిన వెజిటేబుల్ కదండి, అసలు చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ వేసి పండించలేదు నేను, పక్క ఆర్గానిక్ అనమాట. మాకు ఫార్మింగ్ ఉంది కాబట్టి మాకు కంపోస్ట్ వచ్చేసి గేదెల పెండ ఆ కంపోస్టు. సో దానివల్ల వెజిటేబుల్స్ కూడా మంచిగా గ్రోయింగ్ అవుతుంది. మళ్ళీ టోటలీ 100% ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట, బియో వెజిటేబుల్స్. ఈ క్యారెట్స్ అయితే మాత్రం పర్చేస్ చేశానండి మార్కెట్లో కొన్నాను. సో అటు ఇటు కలిపేసిన తర్వాత కొంచెం మూత పెట్టేశాను. ఒకటే టమాటా తీసుకున్నాను ఇందులో, ఎందుకంటే ఆల్రెడీ సుకీని వచ్చేసి పొద్దున్న నేను చేసిన దోశల్లో టేస్ట్ చేసి చూశాను, లైట్గా కొంచెం తీపిగా ఉందన్నమాట. కొంచెం తీపి ఉంది కాబట్టి ఒక టమాటా సరిపోద్ది దీనికి అని చెప్పి. చక్కగా మీరు కూడా గార్డెన్ పండించండి, ఇట్లా హ్యాపీగా మీ సొంత వెజిటేబుల్స్ చిన్న చిన్న డబ్బాలు పెట్టి స్టార్ట్ చేయండి హెల్దీగా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మంచిగా క్యారెట్ జుకీని అసలు చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కలరు. మనం ఏదైనా కర్రీ చేసినా లేకపోతే మనకి ఇష్టమైనది తినాలి అనిపించుకున్నప్పుడు అది నీట్గా శుభ్రంగా చూడటానికి అందంగా ఉంటే అది ఎంత హ్యాపీగా అనిపించింది. అట్లా మా వెజిటేబుల్స్ నేను చాలా హ్యాపీ కుకింగ్ అనే చెప్పాలి. సో బాగా కుక్ అవ్వాలి. ఇందాక సిమ్లో పెట్టి ఉంచాను నేను, ఎందుకంటే సిమ్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఆయిల్లో వెజిటేబుల్స్ వేస్తారు కదండి, వేసిన తర్వాత అవి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టడం వల్ల అడుగు అంటదు, అడుగు మాడిపోకోకుండా ఆ వెజిటేబుల్స్లో వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో స్లోగా కుక్ అవుతూ వాటర్ అంతా కూడా మనకి వచ్చేసింది. వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు హైలో పెట్టి ఏదైతే మీరు స్పైసెస్ అంటే జీలకర్ర కానీ ఏదన్నా పొళ్ళు కానీ ఏదో కారం ఉప్పు పసుపు ధనియాల పొడి కానీ మసాలా కానీ ఏదైతే ఉందో అప్పుడు మీరు చక్కగా కర్రీలో వేసుకోండి. చక్కగా ఉడికిన తర్వాత మీరు అది ఉడకముందే చాలామంది చూశాను నేను, కొంతమంది యంగర్స్ ఇక్కడ లేడీస్ కొంతమంది ఉన్నారు కేరళ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వర్క్ కోసం అని వస్తారండి జర్మనీకి. వాళ్ళు అన్నీ ఒకేసారి వేసేసి ఒక తిప్పి తిప్పి వాటర్ పోసేసి బాగా ఉడికిన తర్వాత ఎల్లిపాయి అవి వేసి తాలింపు పెడతారు. సో నాకైతే అది టేస్ట్ అంత అనిపించలేదు నాకు, ఎందుకంటే ఆయిల్లో చక్కగా మగ్గాలి ఇవి. ఇవి మంచిగా ఇలా మగ్గిన తర్వాత మనకి ఇట్లా టెస్ట్ చేసుకోవాలన్నమాట, ఇది మగ్గిందా లేదా అని ఇలా ప్రెస్ చేస్తే కరెక్ట్గా ఇలా దిగిపోవాలి. ఇలా గట్టిగా ఉంది అని అంటే ఇంకా ఉడికిద్ది. ఆయిల్లో మగ్గిన తర్వాతే నేను అన్నీ వేస్తాను. ఆర్యను పడుకున్నాడు, ఇప్పుడు స్లీపింగ్ టైం అండి నా ఆఫ్టర్నూను.
ఎలిజబెత్ హెన్రిక్ ఏమో పైన వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళ రూమ్లో. ఎలిజబెత్ ఏమో తన రూమ్లో తను ఆడుకుంటుంది బొమ్మలతో. హెన్రిక్ తను ఏబిసిడీలు అవి నేర్చుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే, వాడు ఓన్గా ట్రై చేస్తున్నాడు. ఇంకా నేను కుకింగ్ చేస్తున్నా. ఇంకా 1 అవర్ అయితే ఇంకా డాడ్ వచ్చే టైం అయిపోయింది హాస్పిటల్ నుంచి. ఇంటికి 4 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోతే ఆయన వచ్చేసరికి మళ్ళీ 4 గంటలకి, 4 to 4 అన్నమాట ఆ టైం పట్టింది. ఇలా బాగా కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత అప్పుడు నేను కొంచెమంత లైట్గా చింతపండు తీసానండి, కొంచెం లైట్గా అనమాట, అంటే ఎక్కువ పులుపు కూడా కాకోకుండా వాటర్ ఉండేటట్టు. కొంచెం చింతపండు వేసుకొని పులుపు కొంచెమంత లైట్గా తగిలితే ఏమైందంటే కర్రీ అనేది రేపు మార్నింగ్ కానీ పాడవకోకుండా ఉంటుంది. నేను అప్పటిదాకా కూడా ఉంచను యాక్చువల్లీ, ఎప్పటిదప్పుడు వండేసుకొని తినేటట్టే చూసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు హెల్తీగానే ఉండాలి అని చెప్పేసినని ఈరోజు సరిపడా కర్రీ అంటే ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కసారి గెస్ట్లు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళని బట్టి అప్పుడు నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎక్కువ శాతం అయితే అప్పటికప్పుడు వండేసుకొని వేడివేడిగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను. గ్యాడ్ ఇంట్లో ఉంటే కూడా వేడివేడిగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను గ్యాడ్కి. లంచ్ కూడా అంతే, ఆయన వచ్చే టైం చూసుకొని లంచ్ రెడీ చేస్తాను. అప్పట్లోగా పిల్లలు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే జామ్స్ కానీ ఏమైనా తింటారు వాళ్ళు. ఆల్మోస్ట్ అయిపోయిందండి, మగ్గిపోయింది. చాలా ఫాస్ట్గా పెంచేసారు, ఎలా అంటే కట్ అయిపోతుంది. ఇది మాత్రం ఉండాలన్నమాట, మళ్ళీ ఇలా అంటే కట్ అయిపోయించేసారా, ఇట్లా బాగా మగ్గిపోవాలి ఆల్మోస్ట్. అలా అని కింద మాడకూడదండి. ఏ కూర వండినా సరే చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మాడిపోవద్దు. మాడింది కింద అడుగంటింది మాడిపోయింది అని అంటే ఆల్మోస్ట్ దాని టేస్ట్ అనేది పాడైపోద్ది. సో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఒక చిన్న చెంచాడు. సాల్ట్ ఎక్కువ తినమండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానని బోర్గా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే సాల్ట్ చాలా ప్రమాదకరం. చాలా తక్కువగా వేస్తానండి సాల్ట్. సాల్ట్ తిన్నాము అని అంటే అది కరెక్ట్గా తిన్న సోర్స్లోకి వెళ్ళి అవ్వాలి అని అంటే చాలా కష్టం. అది చాలా తక్కువైనా తింటాం మేమైతే సాల్ట్ ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం అంత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. సరే అండి, ఎంత కారం అయితే మాత్రం పప్పులో ఎప్పుడు కూడా చూసేసుకోండి. పప్పు ఎప్పుడైనా సరే మంచిగా కమ్మగా ఉండాలి. ఎక్కువగా కారం పడింది అని అంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం మరి ఘోరం అన్నమాట, తినరు వాళ్ళు. మేమైతే వితౌట్ స్పైసీ కారం అండి, ఇది వితౌట్ స్పైసీ కారం ఎక్కువ వాడతాను. సో ఇప్పుడు లైట్గా కొంచెం అంత ధనియాల పొడి, ధనియాల పొడి వేస్తే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ధనియాల పొడి కొంచెం అంత వేస్తాను నేను, ఒక స్పూన్ మినిమమ్. సో ఇప్పుడు ఈ కారంలో ఈ మసాలాలో చక్కగా వేగాలన్నమాట ఇవి ముక్కలు, మినిమమ్ ఒక 2 మినిట్స్ మసాలాలో ఇలా వేగటం వల్ల ఏమైందంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది కమ్మగా. సరే ఆయిల్ వచ్చేస్తుంది పైకి, ఆల్మోస్ట్ కుక్ అయ్యి అలా ఆయిల్ పైకి వస్తేనే మనకి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు పైన టమాటాలు వేసాను నేను, ఒక టమాటేనండి అది, అది పెద్ద టమాటా కూడా కాదు, ఒకటే చిన్నది. సో అడుగంటుకోకుండా చింతపండు, చక్కగా చింతపండు పులిసిపోయాలి. 10 ఇయర్స్ దాటిన పిల్లలకి అమ్మాయిలకి కొంచెం నేర్పించండి ఫుడ్డు తయారు చేయడం. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది ఏంటంటే విదేశాలు వస్తూ ఉంటారు, అమెరికా వస్తారు, లండన్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఫుడ్డు రాదు, అవి ఇంటర్నెట్లో చూడటం. కొంతమందికి అయితే మాత్రం అది
ఎలా ఏంటని ప్రిపరేషన్ తెలియక చేతులు కాల్చుకోవడం చిన్నప్పటి నుండి కొంచెం నేర్పిస్తా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇతర దేశాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా వాళ్ళు మంచిగా టేస్టీ ఫుడ్ వాళ్ళ హెల్త్ని వాళ్ళు కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అబ్బాయిలని కాదు అమ్మాయిలని కాదు ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయితే నాకు డాడ్ అయితే పాపం ఆయనే కుక్ చేసి పెట్టేవాళ్ళు మాకు ఇప్పుడే కొంచెం అంత చింతపండు పులుసుకోసాను అది కూడా చాలా ఒక్క రెబ్బే వేసాను అన్నమాట ఎక్కువ కూడా వేయలేదు నేను సో ఇది కుక్ అవుతుంది ఇప్పుడు హైలో పెట్టాను అందుకని అంత ఫాస్ట్గా అవ్వాలని సో చూడండి చక్కగా ఆ పోగు వచ్చేస్తుంది అన్నమాట కెమెరా మీదకి ఇట్లా కుక్ అవుతుంది రైస్ కుక్కర్ అండి మాది ఇది అయిపోయిందనమాట ఇవాళ అట్లు చేశాను రైస్ అయిపోయింది రైస్ వండేశాను ఈరోజు సుకిని పప్పు చక్కగా మామిడికాయ పచ్చడి అమ్మ పంపించిన మామిడికాయ పచ్చడి నాకు వాటర్ కొంచెం తక్కువైంది అందుకని చెప్పేసిన అని కొంచెం అంత వాటర్ వేసాను ఎందుకంటే అవి కరెక్ట్గా మనకి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి పప్పు కొంచెం చిక్కగా ఉంది సో ఈ వెజిటేబుల్ కరెక్ట్గా ఉడకాలండి ఇది నాకు కొత్తిమీర మెంతికూర ఉంటే వేస్తాను గార్డెన్లో ఉంది ఫాస్ట్గా వంట చేసేయాలని చెప్పేసిన నేను అవి వేయలేదు అయిపోయిందండి ఇది పప్పు పప్పు కూడా నేను కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు ఫస్ట్ నేను వేపాను ఫస్ట్ వేపేసి తర్వాత దాన్ని వాష్ చేసి ఉడకబెట్టాను కరెక్ట్గా చూశాను ఇందులో ఏమైనా ఉందా లేదా అని ఇండియా నుంచి వచ్చాయి కూడండి శుభ్రంగా ప్యాక్ చేసి పంపిస్తున్నారంటారు కానీ ఒక్కొక్కసారి ఏంటి జాగ్రత్తగా చూసుకోండి ఒక్కొక్కసారి చిన్న చిన్న సీల్ చేసేటప్పుడు మనకి పిన్స్ ఉంటాయి కదండి అవి కనపడుతూ ఉంటాయి పప్పులో జాగ్రత్తగా చూసుకొని మీరు వండుకోండి పప్పు తెలియకోకుండా మనం వేసామంటే ఇంకంతే సంగతులు చాలా డేంజరు సో ఉడికిందండి కూర ఇప్పుడు పప్పుని ఇందులో వేస్తున్నాను నేను చూసారు కదా చక్కగా ఈ పప్పు సుకూరి కూర రెడీ అయిపోయింది క్యారెట్ చికెన్ కూర చూడండి ఎలా విడిపోతుందో ముక్క చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది ఎందుకంటే మనకి ఆర్గానిక్ కాబట్టి ఇందులో మెంతుపిండి చక్కగా నేను మెంతుపిండిలో స్వీట్ సొంపు వేసి వేపి మెంతులను స్వీట్ సొంపు వేపానండి అవి రెండు కలిపేసాను ఇది చాలా స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇందులో సాంబారు కానీ సాంబార్ పౌడర్ కానీ అదేమి ఇన్స్టెంట్గా కొనండి నేను ఆల్మోస్ట్ నాకున్న కిచెన్లో మాత్రం నేను అన్నీ కూడా సొంతంగానే ప్రిపేర్ చేసుకుంటాను అయిపోయిందండి కమ్మటి జుకీనీ క్యారెట్ పప్పు మీరు కూడా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి మంచిగా వండి పెట్టండి ఇప్పుడు నేను బంద్ చేశాను ఇంకా అయిపోయింది నా మసాలా బాక్స్ చూపిస్తాను మీకు అసలు పోయిన వీడియోలో చూపిద్దాం అనుకున్నాను ఇది మా మామగారు తయారు చేశారు ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒక ఐటెం తయారు చేస్తారు చనిపోయారు లాస్ట్ ఇయరు మే 5వ తారీఖున వెళ్ళిపోయారు ఆయన చూడండి లవంగాలు చూసారా చక్కపెట్ట చాలా హెల్దీరా దుర్గా చక్కపెట్ట చక్కపెట్టలోనే పెట్టాలి ఎప్పుడైనా సరే మసాలాస్ ప్లాస్టిక్లలో పెట్టద్దు పెడితే గ్లాసులలో లేదంటే చక్కపెట్టలు ఇలా తయారు చేశారు నా కోసం నా పెళ్ళి గిఫ్ట్ ధనియాలు చూడండి ఇలాచి లవంగాలు స్టార్ ఫ్లవరు దాల్చిన చెక్క
నాకు కావాల్సినన్ని ఇందులో స్టోరేజ్ చేసుకుంటా అన్నమాట. తీయడానికి ఈజీగా ఇలా పలేగా చేశారండి. అసలు ఇదండి చెక్క, ఈ చెక్కలు చూడండి అసలు ఎలా చేశారు. ఈ పలేగు ఉన్నాయి కదండి, అసలు ఇలా స్టెప్స్ లాగా చేశారు. దీని మీద మంచి మనిషి బొమ్మని డిజైన్ చేశారు. ఇక్కడ ఒక సూర్యుడు వేశారు చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి. ఓ ఇది పెద్దది, మసాలా పెట్టనమాట, నాకు చాలా ఇష్టం ఇది. 82 సంవత్సరాలు బతికారండి మా మామగారు. లాస్ట్ ఇయర్ మే 5వ తారీఖున వెళ్ళిపోయారు ఆయన. చూడండి డిజైన్ ఎలా చేశారు. ఎప్పుడైనా గొప్పవాళ్ళేనండి వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు చేసినటువంటి ఆర్ట్స్ వర్క్ ఏదో ఉంటుందో అది ఎప్పటికీ బతికే ఉంటుంది. హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు ఎప్పుడూ తక్కువగా ఆలోచించకండి. మేము హ్యాండ్ వర్క్ చేస్తున్నాం, మాకేం గవర్నమెంట్ జాబులు లేవు అని ఫీల్ అవ్వద్దు. అసలు మనుషులు లేకపోయినా కూడా నిలిచిపోయేది, శాశ్వతంగా నిలిచిపోయేది హ్యాండ్ వర్కేనండి. నిజంగా నాకు చెప్తేనే ఏడుపు వస్తుంది. హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. నిజంగా మా మామగారు ఇంజనీర్ ఆయన, కానీ ఆయన హ్యాండ్ వర్కర్ కూడా. చాలా బాగుంది కదండి. ఈరోజు ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. పప్పు కూడా అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఒక దమ్ము వచ్చేంతవరకు సిమ్లో పెట్టి ఉడికిచ్చాను, అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. అన్నంలో వేసుకొని తినండి కమ్మగా. మామిడికాయ పచ్చడి కానీ, మామిడికాయ మామిడి చట్నీ కానీ, తురుము పచ్చళ్ళు కానీ ఏదన్నా ఉంటే కమ్మగా వేసుకొని తినండి. కడుపు నిండా ఎంతైనా కూడా తింటారు. చిన్నపిల్లలకైతే చాలా లవ్ ఇట్ అసలు క్యారెట్ జుకీనీ కర్రీ. మీరు ట్రై చేయండి, పిల్లలు చాలా చాలా బాగా ఇష్టంగా తింటారు. అసలు అమ్మ చేసి పెట్టి ఎట్లాంటి కర్రీస్ చేసి పెట్టి మమ్మీ అని చెప్పేసి నన్ను అడుగుతారు. నేను చేసిన క్వాంటిటీతో ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈ కర్రీస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అంటే నాకు ఈ జుకీనీ అనేది జర్మనీ వచ్చిన తర్వాత వండాను, కానీ ఆల్మోస్ట్ ఆనపకాయతో బాగా కర్రీస్ నేర్చుకున్నానండి నేను. మా అమ్మమ్మ రెసిపీ అని చెప్పొచ్చు, మా అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని ఈవినింగ్ అప్పుడు, అంత తయారు చేసేది కర్రీసు. అమ్మమ్మ దగ్గర ఎక్కువ చూసి నేర్చుకున్నాను నేను. మీరు ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో అండి. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.